हेलो वेलकम टू तेलुगु बुलेट एनटीआर पिल्लल की बॉलीवुड ब्यूटी आलिया प्रत्येक गिफ्ट्स पंपारट सदर्भंग एनटीआर विषयानी अभिमानुलतो शेर चेसुकुंटुन्नाडु तेग आनंद पड़ुतुन्नाडु इंतकी आ गिफ्ट्स एंटी आ विवरालेंटो तेलुसुकुंदाम 2022 मार्चि 25न सरिग्गा संवत्सरं क्रितं ट्रिपल आर् सिनिमा रिलीज अयिंदि 2023 मार्चि 25न मीडिया सोशल मीडिया एक्कड चूसिना ई सिनिमा संदडे संवत्सरंलो एन्नि प्रशंसलु पुरस्कारालु गोल्डन ग्लोब ఆస్కార్ ఇలా కని విని ఎరగని ఊహకందని ఎన్నో సంచలనాలు నమోదు చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టారు. మన సినిమాకి అవార్డ్ వైడ్ రెస్పాన్స్ తెచ్చారు. ఇక తమ చిత్రం సాధించిన అవార్డులతో కూడిన పోస్టర్ డిజైన్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు ట్రిపుల్ ఆర్ టీమ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కీరవాణి చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు. కాలభైరవ రాహుల్ సిప్లిగన్స్ మన నాటు పాటను ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేదిక మీద లైవ్ లో పాడారు. ఇంతటి ఘనత అసలు ఎవరూ ఊహించలేదు. మళ్ళీ ఇలాంటి మ్యాజిక్ చేస్తే రాజమౌళినే చేయాలి అనేంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆయన. ఇందులో భాగమైన బాలీవుడ్ యాక్టర్స్ అజయ్ దేవగన్ ఆలియా భట్ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఆలియా జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు అభయరామ్ భార్గవ్ రామ్ ఇద్దరికి ప్రేమతో బహుమతులు పంచింది. తారక్ క్యూట్ కిడ్స్ కోసం బ్యూటిఫుల్ అవుట్ ఫిట్స్ పంపగా ఆ పిక్ షేర్ చేస్తూ ఈ సందర్భంగా ఆలియాకి థ్యాంక్స్ తెలుపుతూ పిక్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశాడు తారక్. బ్యాగ్స్ మీద పిల్లల పేర్లు రాసి ఉన్నాయి. త్వరలో తన పేరు రాసి ఉన్న బ్యాగ్ కూడా వస్తుందని ఆశిస్తున్నానంటూ సరదాగా కమెంట్ చేశాడు యంగ్ టైగర్. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా చరణ్ కి జోడీగా సీత పాత్రలో కనిపించింది. కాసేపే అయినా అచ్చ తెలుగు యువతిగా తన కట్టు బొట్టుతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది ఆలియా భట్. Thanks for watching. Please do like, share and subscribe our channel Telugu Bullet.